Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLAలు ఎవరు? CM జగన్ పార్టీ నేతలతో జరిపిన మీటింగ్ పూర్తైన తర్వాత అందరిలో ఒకటే డౌట్, గ్రాఫ్ తగిన ఎమ్మెల్యేలు ఎవరు అని అందరూ ఒకరినొకరు ఆరా తీస్తున్నారు. బాబు ఆ లిస్ట్ ఉంటే బయట పెట్టండి అంటూ పార్టీ పెద్దల్ని కోరుతున్నారు. ఇంతకీ గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలు ఎవరు? వారికి సీఎం జగన్ తిరిగి సీటిస్తారా, ఇవ్వరా? 2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. ఎమ్మెల్యేల విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని ఆ మీటింగ్తో తేలిపోయింది. ఎమ్మెల్యేల గురించి సీఎం జగన్ ఇటీవల ఓ సీక్రెట్ సర్వే చేయించుకున్నారు. ఆ సర్వేలో కొంతమంది గ్రాఫ్ తగ్గినట్లు తెలిసింది. అలాంటి వారందరికీ 2 ఏళ్ల ముందుగానే జగన్ వార్నింగ్ ఇచ్చారు. వారంతా తమ తప్పులు సరిదిద్దుకోవాలని, తమ తమ నియోజకవర్గాలలో పరపతి పెంచుకోవాలని సూచించారు. అలా చేయకపోతే 2024 ఎన్నికలలో వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు మరింత బాగా పనిచేయాలని, నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. సీఎం జగన్ గ్రాఫ్ పెంచుకోకపోతే వచ్చే ఎన్నికలలో వారిని పక్కన పెట్టే అవకాశం కూడా ఉందని, సీటు ఇవ్వలేమని పరోక్షంగా హెచ్చరించారు. అదే సమయంలో ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని కూడా స్పష్టం చేశారు జగన్. విభేదాలు పక్కన పెట్టి పార్టీలో అందరూ కలిసి పనిచేయాలని నేతలకు ఆదేశించారు జగన్. జగన్ చేయించిన సర్వేలో 65% ప్రజలు తిరిగి తమకు జగనే ముఖ్యమంత్రి కావాలని తేల్చి చెప్పారు. నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల గ్రాఫ్ 50-40% మాత్రమే ఉంది. అలాంటి వారందరికీ 2024 వైసీపీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. అయితే 2 ఏళ్ల ముందుగానే సర్వే చేయించారు కాబట్టి ఈ 2 ఏళ్లలో వారు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలి, జనాల్లోకి వెళ్ళాలి, వారి సమస్యలపై దృష్టి సారించాలి. అలా గ్రాఫ్ పెంచుకోగలిగితే మళ్లీ వైసీపీ టికెట్ ఇస్తారని సమాచారం.